సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్య తులువల మధ్యలో వేలాడిన యేసయ్య బలి అయిన యేసయ్య బలి అయిన యేసయ్య బలి యేసుప్రభుని చూస్తారా అండి, సిలువలో వేలాడుతున్న యేసుని ముందు కనిపిస్తున్నాడా? ఎక్కడ ఉంది మీ దృష్టి? పాపం విషయం నీలో ఎక్కుతుందా, లేకపోతే దేవుని స్వస్థత నీలో వస్తుందా? రక్షించబడ్డానంటూ ఇంకా పాపం కార్యాలు ఉన్నారా? ఇంకా నీ దృష్టి దేవుని వైపు చూడకపోతే విషయం ఎక్కుతుంది, జాగ్రత్త, మరణిస్తావు, జాగ్రత్త, మరణిస్తే రక్షించేవాడు ఎవరు లేరు. దేవుడు సమస్తం నీ కొరకు సిద్ధపరిచి నన్ను చూడయ్యా చాలు అంటున్నాడు. ఒకసారి విశ్వాసంతో నోరు విప్పి ప్రార్థన చేస్తారా అండి? దేవుని సన్నిధిని ఒప్పుకుంటారా? విమోచన, స్వస్థత, దీవెన, ఆశీర్వాదం. నేరము చేయని నీవు సిద్ధివా.
పాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా మొరపెట్టండి వదకు సిద్ధమైన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆదరికర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం కృణ ప్రతి ఒక్కరిని సిలువ తట్టు మన కన్నులను దృష్టి పెట్టి పరమ ఋషులను చేరే వరకు నమ్మకస్తులుగా నిత్య జీవ వారసులుగా చేయును గాక. ఆమేన్.